ఒక్కసారి చెప్పావా, లేపేస్తానండి. అయ్యో అయ్యో, వీళ్ళ ఇంత స్ట్రాంగ్ గా ఉన్నప్పుడు వాళ్ళెంత స్ట్రాంగ్ గా ఉంటారో. అయ్యో మా అయ్యో ఆంజనేయ అయ్యో. ఆగో, రా ఇక్కడ. సార్, మా అమ్మాయి ఎవరితో బతకాలి, ఎవరితో ఉండాలి అని నిర్ణయించేది మేము. సార్, అది మీ ప్రేమను ఒప్పుకుంటున్నా. నడు లోపలికి. మావా, మీరు తప్పు చేశారు. ఏది ఏమైనా కానీ, ఏ కారణాలున్నా కానీ, ఎట్టి పరిస్థితుల్లోనూ నా కూతుర్ని వాడికిచ్చి పెళ్లి చెయ్యను చెయ్యను చెయ్యను. మన ఇంటి బట్ట ముళ్ళ మీద పడింది, దాన్ని జాగ్రత్తగా విడిపించుకోవడం బుద్ధిమంతుల లక్షణం. అతను వదిలిపోవడానికి సిద్ధంగా ఉండాడు. మన అమ్మాయి అతన్ని ప్రేమించినట్టుందిలే. పండుగ అయిపోయే వరకు గమ్ముగా ఉండు. ముద్ద తిన్నావా? చేశానుగా. వెళ్ళి పడుకోండి. ఇంత పెద్ద ఇంట్లో మనల్ని అడిగేవాళ్ళే పట్టించుకునే వాళ్ళే లేరు. ఓయ్ పెద్ద మనిషి, ఇక్కడ చాయ్ బిస్కెట్ టిఫిన్ ఎక్కడ? ఊరు బయట అండి. ఊరు బయట? మరి పద పద. కానీ ఒక మాట, మన స్టాఫ్ స్టాప్ చోటు దో కడక్ చాయ్ సర్. వీళ్ళ మర్యాదలు చూస్తుంటే పెద్దని పిలుస్తున్నారు. యుద్ధభూమి దగ్గరికి రమ్మని చెప్పారు. ఏ చోటు, టీ క్యాన్సిల్. ఓకే సార్. రేయ్ యుద్ధభూమి ఏంట్రా, అక్కడ ఏం జరుగుతుందిరా చెప్పండి రా. ఏం జరుగుతుంది ఇక్కడ? దీన్ని భూమి క్రీడ అంటారు. ఓహో, అక్కడుంది చూసావా? ఆ ఒట్టిని ఏ వైపు వారు కొడతారో వాళ్ళే విజేతలో, వాళ్ళకే అధికారం. అదేంటయ్యా దాన్ని అంత భయంకరంగా చెప్తున్నా? విషయం ఇంకా భయంకరంగా ఉంటుంది. క్యారెక్టర్ తోనే భయపెడతారు ఒకరయ్యా. ఈసారి కూడా పులి కోట వారే గెలిచారు.